ఓకే, మనకి చెప్తాను. ఓకే, జై తెలంగాణ మూమెంట్స్. జై తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలు మనం చూడాలి. దీంట్లో ఉన్న మన సిలబస్ ఏంటిది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆరంభం, ఆరిజిన్ అనేది ఒకటి. ఫస్ట్ పాయింట్ ఆరిజిన్ చదవాలి. జై తెలంగాణ ఉద్యమం ఎలా ప్రారంభమైంది, ఆరిజిన్ ఏంటి అనేది ఒకటి అన్నమాట. షార్ట్ క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంది అన్నమాట. సెకండ్ పాయింట్, రెండోది ఏంటిది అంటే కారణాలు ఏమున్నవి. మనం ఫస్ట్ చాప్టర్లో జైన్ ఇండియా మూమెంట్ చదివారు, అట్లా ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వస్తుంది కారణాలు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వివిధ వర్గాల పాత్ర. విలీనోద్యమంలో వివిధ వర్గాల పాత్రను వివరించండి. రోల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్, రోల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ అనేది ఒక పాయింట్ రాయాలి. వివిధ వర్గాల పాత్రను వివరించండి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి? ప్రధాన ఘటనలు, ఉద్యమ గమనం లేదా ప్రధాన ఘటనలు, కోర్స్ ఆఫ్ ద మూమెంట్ లేదా మేజర్ ఈవెంట్స్ అంటారు. ఇది ఫోర్త్ డైమెన్షన్. ఇందులో ప్రధాన ఘటనలు లేదా కోర్స్ ఆఫ్ ద మూమెంట్ మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో రాయాలి. ఐదో డైమెన్షను ప్రభుత్వ చర్యలు, గవర్నమెంట్ యాక్షన్ ఏముంది, గౌట్ యాక్షన్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. 99% క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంది ఇది. గౌట్ యాక్షన్ అనమాట. గౌట్ యాక్షన్లో మనకి ఇక్కడ రాస్తున్నాను చూడండి, గౌట్ యాక్షన్. దీంట్లో మరలా మనకి మన ఫ్లెక్సిబిలిటీ కోసం ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశం ఒకటి. స్టేట్ గవర్నమెంట్ యాక్షన్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్. స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ ఏంటిది అన్నప్పుడు ఫస్ట్ది ఆల్ పార్టీ అకార్డ్ అని అంటారు, అఖిల పక్ష ఒప్పందం అంటారు. ఆల్ పార్టీ అకార్డ్, అఖిల పక్ష ఒప్పందం అనేది ఒకటి స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ అంటే అనమాట. అఖిల పక్ష ఒప్పందం ఇస్తుంది అనమాట. ఈ ఆల్ పార్టీ అకార్డులో నుంచి వచ్చిందే మనకి జీవో నెంబర్ 36 అనేది ఒకటి, కుమార్ లలిత్ కమిటీ ఒకటి అనమాట. జీవో నెంబర్ 36 అండ్ కుమార్ లలిత్ కమిటీ, ఈ రెండింటిని మనం చదవాలి అనమాట. ఇట్లా ఒక లింక్ లాగా చదివితే నీకు రివిజన్ ఈజీ అవుతుంది, లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ ఏముంది? ఫస్ట్ 8-పాయింట్ ఫార్ములా ఇస్తుంది, అష్టసూత్ర పథకం అనమాట. ఇలాంటి వాటి డేట్లు గుర్తుపెట్టుకోవాలి. 1969 ఏప్రిల్లో వచ్చినటువంటిది 8-పాయింట్ ఫార్ములా. దీంట్లో నుంచి వచ్చిందే ఒకటి జస్టిస్ వాంచు కమిటీ, ఇంకొకటి వశిష్ట భార్గవ కమిటీ. వశిష్ట భార్గవ కమిటీ ఆ తర్వాత మరలా 5-పాయింట్ ఫార్ములా ఇస్తుంది, పంచసూత్ర పథకం అన్నమాట.
ఇవి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ అన్నప్పుడు అనమాట. మనకి క్వశ్చన్ ఏమడుగుతాడు, ఈ 8-point formula 5-point formula ఏమో 1969 జై తెలంగాణ మూమెంట్ అప్పుడు వచ్చినాయి. ఇంకొకటి 6-point formula వస్తుంది, ఇది 1972 జయాంధ్ర టైంలో వచ్చేది. నువ్వు వరుసగా రాసావు 8 తర్వాత 6 తర్వాత 5 అని, 8-point formula 6-point formula 5-point formula అని రీజనింగ్ ఎక్కువైతే ఇట్టనే పెడతాం. మనం చెప్పినగా తెలివైన వాళ్ళకి 3 సార్లు అంటిద్ది అని, అట్లా కాదనమాట. 8-point formula 5-point formula జై తెలంగాణ మూమెంట్ టైంలో ఇచ్చారనమాట. 6-point formulani జయాంధ్ర మూమెంట్ ప్రకారం ఇచ్చారు అనమాట. మనం తెలంగాణ రీజనల్ కమిటీని ఏ ఫార్ములా ప్రకారం రద్దు చేశారని చెప్పినాం, టిఆర్సి అబాలిషడ్ త్రూ 6-point formula అనమాట. దీన్నే గ్రూప్ 2కు చదువుకున్నాం అనుకో, క్రింది ఏ సూత్ర పథకం ప్రకారం టిఆర్సి రద్దయింది అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్ములా అబాలిషడ్ ది టిఆర్సి అని అంటాడు. ఏముంటుంది, అష్టసూత్ర పథకం, 6 సూత్రాల పథకం, పంచసూత్ర పథకం, మంగళసూత్రం పథకం అంటారు అనమాట. అందులో ఏది ఎందులో ఉందో ఆ పాయింట్లు గుర్తుండాలి బాగా అనమాట. మెమరైజ్డ్ కొన్ని ఉంటాయి, తప్పకుండా వాటిని బహాట్ చేయటమే అనమాట. ఇది గవర్నమెంట్ యాక్షన్ అనమాట. లాస్ట్ పాయింట్ ఏంటిదంటే రిజల్ట్ ఏమైంది, జై తెలంగాణ ఉద్యమం విజయవంతమైందా విఫలమైందా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్ కోచింగ్ అనమాట. ఏమన్నదిరా అంటే అన్నయ్య అన్నది ఇది అనమాట. రిజల్ట్ ఏమైంది అనేది మనం చెప్పాలి అనమాట. దాన్నే మన ఊర్లో రోడ్డు మీద అయితే ఏమంటారు, కాయ పండ అంటారు. ముసలోళ్ళు ఉన్నా ఏమైందిరా పైన పైన కాయ అయిందా పండు అయిందా అంటారు. ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి మనం అంటే మేధావి స్థాయిలో అధ్యయనం చేయాలి. రెడీ స్టడీ ఎట్ ఇంటలెక్చువల్ లెవెల్, ప్రీచింగ్ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్, బోధించేటప్పుడు క్షేత్రస్థాయిలో మాట్లాడాలి. బుద్ధుడు వర్ధమానుడు ఎందుకు పాపులర్ అయ్యారు, ఓం భోం బ్రో స్వహ అని సాంస్క్రిట్ చెప్పింది, అది ఊర్లో వాళ్ళకి అర్థం కాలే. ఎమ్మటే వచ్చేమన్నాడు, ఏమి లేదురా కోరిక లేకుండా బతుకన్నాడు బుద్ధుడు. ఏమన్నాడు, డిజైర్ లైఫ్ వితౌట్ డిజైర్, కోరిక లేకుండా జీవించాలి. ఏ భాషలో చెప్పిండు, పాళీ భాషలో చెప్పిండు. అది వాళ్ళకి యాక్సెప్టెన్స్ వచ్చిందనమాట. కేసీఆర్ ఎందుకు పాపులర్ అయ్యిండు, కామన్ మ్యాన్ లాంగ్వేజ్ అనమాట. మేధావి స్థాయిలో అధ్యయనం చేయాలి, సాధారణ స్థాయిలో బోధించాలి, అది సక్సెస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ స్కిల్ అనమాట. బుద్ధుడు వర్ధమానుడు ఆనాటి బీజేపీ కాంగ్రెస్ని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ అది అయ్యాల, అయ్యాలి ఆమ్ ఆద్మీ పార్టీ. ఏముంది, జనాన్ని ఎవరు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కింగ్ అలా అనమాట. ఇక్కడ కూడా మనం ఏమైంది, రిజల్ట్ ఏమైంది అని అన్నప్పుడు ఇందులో 2 రకాలు ఉంటాయి. మళ్ళా సేఫ్ గార్డ్ మూమెంట్ అని ఒకటి ఉంటుంది, సపరేటిస్ట్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మనం చదవటమే క్రిస్టల్ క్లియర్గా చదివితే రాయటం చాలా ఈజీ అవుతుంది. నీకు ఇవి తెలియలేదనుకో బాగా బైహార్ట్ చేయాల్సి వస్తుంది రాయటం. ఈ రోడ్ మ్యాప్ రావాలన్నమాట, ఇది వచ్చిందంటే పెన్ను ఉరుకుతుంది, ఇది రానప్పుడే స్టక్ అవుతుంటుంది అనమాట. బగ్గుర్తు పెట్టుకో, ఇది మనం జై తెలంగాణ మూమెంట్ అంటే చదవాల్సిన అంశాలు చాప్టర్ 4 చాప్టర్ 5 ఈ 2 అంశాలు ఉంటవి అనమాట. ఈరోజు మన క్లాసులో సాధ్యమైనంత వరకు ఈ 2 కవర్ చేద్దాం, ఆరంభం కారణాలు ఏమున్నవి అనేది అనమాట. జై తెలంగాణ ఉద్యమ ఆరంభం అలాగే రీజన్స్ ఏమున్నాయి చూద్దాం అనమాట. ఓకే నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఫస్ట్ది జై తెలంగాణ ఉద్యమం యొక్క ఆరంభం, ఆరిజిన్ ఆఫ్ ది జై తెలంగాణ మూమెంట్ అనమాట. ఆరిజిన్ ఆఫ్ జై తెలంగాణ మూమెంట్. ఓకే ఇక్కడ చూడండి ఎట్లా ప్రారంభమైంది ఏంటి అన్నప్పుడు నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ ఒకటి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని ఒకటి ఉంటుంది, దీన్నే మనం కేటీపీఎస్ అంటారు. విన్నారు కదా, కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనమాట. కొత్తగూడెం పూర్వపు ఏ జిల్లాలో ఉంది, ఖమ్మం జిల్లాలో ఉంది అనమాట. ఇక్కడ కేటీపీఎస్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏం జరిగింది అంటే,
130 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ గివెన్ బై ద నేటివ్ ఫార్మర్స్. స్థానిక రైతులు ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకోవటానికి 130 acres భూమి ఇచ్చారు. భూమి ఇచ్చేటప్పుడు ఏమని చెప్తారు? సాధారణంగా చిన్న సన్నకారు రైతులు అంటారు, తెలుసు కదా మీకు, మారిజినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ అంటే 1 hectare లోపు ఉన్నటువంటి వాళ్ళు అని చెప్తారు కదా. వాళ్ళ లైవ్లీవుడ్ సోర్స్ ఏంది? అగ్రికల్చరే. ఇప్పుడు ఈ ల్యాండ్ ఫ్యాక్టరీకి ఇచ్చినాం అనుకో, ఏం జరుగుతుంది? వాడికి లైవ్లీవుడ్ ఉండదు. అందుకోసమే ల్యాండ్ అక్విజిషన్ పాలసీ అని అన్నారు ఎప్పుడన్నా మీరు? మీరు 2013లో లార్ చట్టం వచ్చింది, ల్యాండ్ అక్విజిషన్ రీసెటిల్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 2013లో ల్యాండ్ యూజర్స్ రైట్ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? ల్యాండ్ యూజర్స్ రైట్ అంటే అర్థం ఏంటిదంటే ఎవరి భూమినైతే తీసుకుంటారో వాళ్ళకి ఆ రాబోయే ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వాలి. ల్యాండ్ యూజర్స్ రైట్ అంటే నా భూమి ఇచ్చాను కదా, మరి నేనేం చేయాలి అని అంటే నీకు ఇలా ఉద్యోగం ఇస్తాం అన్నారు. నీకు కావాల్సింది లైవ్లీవుడే కదా, అది అగ్రికల్చర్ ద్వారా కావచ్చు, ఇండస్ట్రీ ద్వారా కావచ్చు. అగ్రికల్చర్ అయితే నువ్వు చేసుకోవాలి, ఇండస్ట్రీ అయితే ఎంప్లాయ్ అవుతావు. ఇలా కొత్తగూడెంలో భూమిని సేకరించినప్పుడు 130 acres భూమి ఇచ్చినప్పుడు ల్యాండ్ యూజర్స్ రైట్ అనే క్లాజ్ ఉంటుంది అందులో, భూమిని సేకరించినప్పుడు ఉద్యోగం ఇవ్వాలని రాసి ఉంటుంది అన్నమాట. ఇది ఒక అంశం. ఇక్కడ మొత్తం మీద ఏం జరిగింది? భూమిని తీసుకున్నారు, ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ వచ్చింది, దీంట్లో 1400 jobs వచ్చినాయి అన్నమాట. ఆ థర్మల్ పవర్ ప్లాంట్లో ఊడ్చోడు తూడ్చోడు దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ దాకా 1400 ఉద్యోగాలు ఉన్నాయి అన్నమాట. కానీ ఏం జరిగింది ఇందులో? ఓవరాల్గా చూసుకుంటే అవుట్ ఆఫ్ 1400 jobs 1200 employees ఫ్రమ్ సీమాంధ్ర రీజియన్. 1400 ఉద్యోగాలలో 1200 మంది సీమాంధ్ర వాళ్లే ఉన్నారు. ఎందుకు అంటే నీకు సర్టిఫికెట్ లేదు, నువ్వు పిట్టర్ చేయలే, అది ఉంటుంది కదా ఐటీఐలో కోర్సులు, అలా థర్మల్ పవర్ ప్లాంట్కి కావాల్సిన క్వాలిఫికేషన్లు ఇవ్వని 1200 ఉద్యోగాలు ఆంధ్ర వాళ్లకు పోయినాయి, 200 ఉద్యోగాలు మాత్రమే తెలంగాణ వాళ్ళకు వచ్చినాయి అనమాట. ఓన్లీ 200 out of 1400 jobs గివెన్ టు తెలంగాణ పీపుల్ అనమాట. ఇలా మొత్తం మీద అన్యాయం అయితే జరిగింది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపోయి ఉంటే, ఇఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఫార్మ్డ్, ఏర్పడకపోయి ఉంటే అప్పుడు ఉద్యోగాలు ఎవరికి ఎక్కువ వచ్చాయి? తెలంగాణలకు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో వాళ్ళందరూ మైగ్రెంట్ లేబర్స్ ఇక్కడికి వచ్చేసారు అనమాట. ఇది ఒక పాయింట్. కానీ చివరికి ఏం జరిగింది అంటే 1968 అనమాట, 1968లో చూసుకుంటే కేవలం 25 members మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు. బై ద ఎండ్ ఆఫ్ 1968 ఓన్లీ 25 employees ఫ్రమ్ ద తెలంగాణ అవుట్ ఆఫ్ 1400. 1400 ఉద్యోగాలలో 25 మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు. 1375 employees ఫ్రమ్ సీమాంధ్ర రీజన్, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే 1375 మంది ఉన్నారు కొత్తగూడెంలో అనమాట. ఈ 25 కూడా ఎవరుంటారు? ఊడిచోడు తూడిచోడు దొడ్లు గడిగోడు, ఈ ఉద్యోగాలే ఉంటాయి మనకి అనమాట, ఈ 25 మంది అనమాట. ఒకసారి ఏం జరిగింది, ఈ బాగా లోవర్ క్లాస్ ఎంప్లాయీస్ ఎట్లుంటారంటే బాగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. ఎందుకు? పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఉండవు వాళ్ళకి, సాయంత్రానికి క్వార్టర్ దొరికిందా, సంతోషంగా ఉంటారు వాళ్ళు. అదే ధీరుభాయ్ అంబానీలు వీళ్ళని చూస్తే అదానీని అంబానీల్ని ఆ పోర్ట్ ఎక్వైర్ చేద్దామా, దీని తీద్దామా అని ఉంటుంది. వాళ్ళ ముఖంలో చూడండి సంతోషం ఉండదు, బాధ ఉండదు, ఎట్టునే చూస్తుంటారు వాళ్ళు. అలా ఇక్కడ 25 members చిన్న ఉద్యోగులు, పెట్టి ఎంప్లాయీస్, లోవర్ క్లాస్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఇప్పుడు బయట నుంచి ఆఫీసులోకి వచ్చేటప్పుడు తెలంగాణ వాళ్ళది అంత ఎట్టుంటుంది, అంత ఎవరం నమస్తే కాక నమస్తే భయ అనుకుంటూ వస్తుంటారు కదా, ఏం సాగితే పెద్దయా అంటుంటారు అనమాట. అట్లా వాడు ఎంజాయ్గా వచ్చి లోపల అడుగు పెట్టేసరికి 1375 ఫ్రమ్ సీమాంధ్ర, వీళ్ళందరికి అడిగిరాగానే నమస్తే కాక అంటావా, ఏమనాలే? నమస్కారం అండి అనాలి. అండి అండి అని గండి పెట్టే బ్యాచ్ ఇది అంటారు అనమాట. ఇలా 1375 వాడు బయట ఉన్నప్పుడేమో వాడి న్యాచురాలిటీ అది, వాడు ఎట్లుంటే అట్లుంటుంది అనమాట. నమస్తే
మరదలు ఏం సంగతి అనుకుంటూ వస్తాడు అనమాట. కానీ ఇళ్ళకి రాగానే అమ్మగారండి అనాల్సి వస్తుంది. వాడి అడుగు పెట్టి ఇదంతా ఏంది, అసలు ఒక్క అడుగులోనే ఇంత చుట్టా ఉంది, బయటంతా నా నేచురల్ వరల్డ్ అది, వీడికి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ అయిపోయింది, అసలు నేను తెలంగాణలోనే ఉన్నానా యాడున్నా అని వాడు బయటికి వచ్చి చూసుకుంటే ఇది తెలంగాణే, మరి వీళ్ళందరూ ఎవరు అని వాడికి డౌట్ వచ్చింది అనమాట. అప్పుడు ఏం చేశారు, యూత్ అంతా గ్యాదర్ అయ్యి అసలు ఏంటిది థర్మల్ పవర్ ప్లాంటు, లోకల్ జాబ్స్ ఫర్ లోకల్స్ అనే క్లాజ్ లేదా, అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని యూత్ ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు అనమాట. అట్లా స్టార్ట్ అయింది కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది అనమాట. అలా లోకల్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ డిస్కస్డ్ అబౌట్ ది జాబ్స్ ఆర్ లోకల్ జాబ్స్ ఇన్ ద కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. దీంతో వాళ్ళకి అర్థమైంది, అవును రాబాయ్, మనం ఈ 150 ఎకరాల భూమి ఇచ్చినాం, వడయాల మన కుటుంబానికి ఉద్యోగం ఇస్తున్నాడు ఇయ్యలేదు ఇప్పుడు, కాబట్టి మనం ఉద్యమం చేయాలని అన్నారు అనమాట. అలా మొత్తం మీద ఏం జరిగింది అంటే లోకల్ జాబ్స్ ఫర్ లోకల్ స్లోగన్ తోటి కొత్తగూడెంలో యాజిటేషన్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఇనిషియల్లీ జై తెలంగాణ యాజిటేషన్స్ స్టార్టెడ్ ఎట్ కొత్తగూడెం విత్ ద స్లోగన్ ఆఫ్ లోకల్ జాబ్స్ ఫర్ లోకల్, స్థానిక ఉద్యోగాలు స్థానికులకే అనే నినాదంతో కొత్తగూడెంలో జై తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయ్యింది. బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే ఇది, మనకి 1400 ఉద్యోగాలు ఉన్నాయి, 25 మాత్రమే తెలంగాణ వాళ్ళకు వచ్చినాయి, ఆ 25 కూడా ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు అనమాట. ఓకే రైట్స్, ఇలా యాజిటేషన్ స్టార్ట్ కాగానే అప్పటి ముఖ్యమంత్రి పేరు కాసు బ్రహ్మానందరెడ్డి అనమాట. అప్పటి ముఖ్యమంత్రి ఎవరు, కాసు బ్రహ్మానందరెడ్డి, దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాసు బ్రహ్మానందరెడ్డి వెంట్ టు కొత్తగూడెం అండ్ హీ హాస్ గివెన్ అష్యూరెన్స్ అనమాట. ఏమని అష్యూరెన్స్ ఇచ్చాడు, ముల్కీ రూల్స్ వుడ్ అప్లై ఇన్ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్. అని అర్థమైందా, ముల్కీ నియమాలు కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్లో అమలు చేస్తాను అని చెప్పాడు. ముల్కీ రూల్స్ అంటే ఏంటిది, లోకల్ రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ముల్కీ రూల్స్ అంటే పబ్లిక్ ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక కోటా అమలు చేస్తానన్నాడు. అంటే అర్థమైంది, లోకల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాడు. లోకల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఏమైంది, మనకి ఇంకెక్కువ ఉద్యోగాలు వస్తాయి అనమాట. ఏమైనా అర్థమైందా, 25 ఉద్యోగాలే ఉన్నాయని ఆందోళన ప్రారంభించినాం. ఈ విషయం తెలుసుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్కడికి వచ్చాడు, కొత్తగూడెం వచ్చేవన్నాడు, మీ ఉద్యోగాలు మీకే ఇస్తా అని చెప్పిండు, ఆందోళన విరమించండి అన్నాడు. ప్లీజ్ కాల్డ్ ఆఫ్ ది యాజిటేషన్ రిక్వెస్టెడ్ బై దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాసు బ్రహ్మానందరెడ్డి. అర్థమైందా, ఇప్పుడు సరే సీఎంఏ చెప్పిండు కదా అని చెప్పి వీళ్ళు కొంతవరకు ఆపేశారు. వెంటనే ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు కదా ఇక్కడ, నిజంగానే ఇంప్లిమెంట్ చేస్తారో ఏమో అని చెప్పి ఈ ఆంధ్ర ఎంప్లాయీస్ ఫైల్డ్ ఏ పిటిషన్ ఇన్ హైకోర్టు అగెయినెస్ట్ ది కాసు బ్రహ్మానందరెడ్డి అష్యూరెన్స్. పాయింట్ అర్థమైందా, కాసు బ్రహ్మానందరెడ్డి హామీకి వ్యతిరేకంగా ఇందులో ఎక్కడ కేసు వేశారు, హైకోర్టులో అనమాట. క్లియర్గా ఉండాలి, కేసు వేసింది ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళు దేనికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి హామీకి వ్యతిరేకంగా. ముఖ్యమంత్రి హామీ ఏమిచ్చిండు, ముల్కీ నియమాలని అమలు చేస్తా అన్నాడు. ఎక్కడ అమలు చేస్తానన్నాడు ముల్కీ నియమాలు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో. ఆందోళన చేయబాకండి, ఆరిజెంటల్ రిజర్వేషన్ ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పినట్టు. ఇప్పుడు డిమాండ్ అదే కదా, ఆరిజెంటల్ వర్టికల్ కదా. అట్లా ఆ రోజుల్లో మా ఉద్యోగాలు మాకే రావాలి అంటే ముల్కీ రూల్స్ షుడ్ ఇంప్లిమెంట్ ఇన్ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. కాబట్టి ఇలా మొత్తం మీద కేసు అడిగి పోయింది హైకోర్టుకు పోయింది. హైకోర్టులో ఏం జరిగింది, 1969 జనవరి 3
జస్టిస్ కుప్పుస్వామి, జస్టిస్ కుప్పుస్వామి అని ఆయన అప్పుడు హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ అన్నమాట, సింగిల్ జడ్జ్ ఏక సభ్య ధర్మాసనం అంటారు. సింగిల్ జడ్జ్ బెంచ్ జడ్జి ఆయన ఏక సభ్య ధర్మాసన న్యాయమూర్తి. ఏం పేరు ఆయన పేరు? జస్టిస్ కుప్పుస్వామి అనమాట. ఈ జస్టిస్ కుప్పుస్వామి గారు జడ్జిమెంట్ ఇచ్చారు అనమాట. హైకోర్టులో పిటిషన్ వేసింది ఎవరు? ఆంధ్ర ఎంప్లాయీస్. ఆంధ్ర ఉద్యోగుల పిటిషన్ పైన ఏ రోజు జడ్జిమెంట్ వచ్చింది? జనవరి 3 అనమాట. జనవరి 3 జస్టిస్ కుప్పుస్వామి వర్డిక్ట్, VERDICT, వర్డిక్ట్ అంటే తీర్పు, జడ్జిమెంట్ ఏమొచ్చింది అనమాట. ఓకే, ఇది కోర్ పాయింట్, బాగా వినండి. ఇక్కడ చూడండి, మనకి 1956 ఫిబ్రవరి 20 1956 ఫిబ్రవరి 20 మనకి పెద్ద మనుషుల ఒప్పందం రాశారు, జెంటిల్మెన్ అగ్రిమెంట్. జెంటిల్మెన్ అగ్రిమెంట్ మీన్స్ 14 ప్రామిసెస్ గివెన్ బై ఆంధ్ర పీపుల్ టు తెలంగాణ రీజియన్. 14 ప్రామిసెస్, 14 హామీలు ఇచ్చారు. వన్ ఆఫ్ ద 14 ప్రామిస్ వాజ్ ముల్కీ రూల్స్. ముల్కీ రూల్స్, 14 హామీలలో ఒక హామీ దేని గురించి ఉంది? ముల్కీ. ముల్కీ రూల్స్ అంటే ఏమని చెప్పినా ఇప్పుడే, లోకల్ రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక కోటా అనే ఏమంటారు? ముల్కీ అని అంటారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణతో కలిపి ఏర్పాటు చేసేటప్పుడు ఏమన్నారు ఆంధ్ర వాళ్ళు? తెలంగాణకు మాత్రమే ముల్కీ రూల్స్ అన్నారు. ముల్కీ రూల్స్ షుడ్ అప్లికేబుల్ టు తెలంగాణ రీజన్ ఓన్లీ అని అర్థమైంది చెప్పింది. లోకల్ రిజర్వేషను తెలంగాణలోనే ఉంటుంది, ఆంధ్రాలో అంతా ఓపెన్ కోటానే. పాయింట్ అర్థమైందా? లోకల్ రిజర్వేషన్ ఇప్పుడు మనకెంత? 95 కదా ఇప్పుడు, అంటే 95 ఉద్యోగాలు తెలంగాణలోకి ఇస్తే 5 ఓపెన్ కోట. ఇది తెలంగాణకు మాత్రమే ఉంటుంది, ఆంధ్రాలో మాత్రం ఓపెన్ కోట లేదు. 100% ఓపెన్ రిజర్వేషన్ లేదు, 100% ఓపెన్ కోట. ముల్కీ రూల్స్ అనేవి తెలంగాణకు మాత్రమే అని చెప్పినాం. ఎందుకు అలా అన్నారు? మనం అయ్యాల ఉర్దూ మీడియంలో చదువుకోలేదు నిజాం పాలనలో. ఆంధ్ర వాళ్ళు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు కాబట్టి ఎడ్యుకేషనల్లీ ఫార్వర్డ్ వాళ్ళు, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ తెలంగాణ. అలా బ్యాక్వర్డ్గా ఉన్నాం కాబట్టి మనకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ అనమాట. పాయింట్ అర్థమైందా? మనకు మాత్రమే ఎందుకు రిజర్వేషన్ అంటే, ఇప్పుడు మహిళలకు 33 ఎందుకు ఇచ్చారు? ఆడపిల్లలు మగపిల్లలు అంతగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళని కూడా తీసుకురావాలని. బలహీనులకే రిజర్వేషన్ ఉంటుంది. దీన్నే మనం రాజ్యాంగంలో పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు, సకారాత్మక వివక్ష. సకారాత్మక వివక్ష అంటే ఏంటిది? బలహీనులకు బలహీనుల పట్ల వివక్ష పాటించటం. డిస్క్రిమినేషన్ టువర్డ్స్ ద వీకర్స్, అది తప్పు కాదు, రాజ్యాంగం కల్పించింది అది. అట్లా తెలంగాణ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాబట్టి తెలంగాణకే ముల్కీ రూల్స్ అని ఎప్పుడు చెప్పారు? 1956 పెద్ద మనుషుల ఒప్పందంలో చెప్పారు. దాని ప్రకారమే కాసు బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చాడు. అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఓన్లీ కాసు బ్రహ్మానందరెడ్డి హాజ్ గివెన్ అష్యూరెన్స్. వాట్ ఈస్ ద అష్యూరెన్స్? ముల్కీ రూల్స్ షుడ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పారు. ఓకే, ఇప్పుడు దీనిపైన జడ్జిమెంట్ రాబోతుంది. ఇప్పుడు కుప్పుస్వామి ఏమన్నాడు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, చూడండి. కుప్పుస్వామి ఏమన్నాడంటే, ఫస్ట్ పాయింట్, సేలియంట్ ఫీచర్స్ ఆర్ మేజర్ పాయింట్స్ ఇన్ ద కుప్పుస్వామి వర్డిక్ట్. ఏముంది? ఫస్ట్ వన్, ముల్కీ రూల్స్ నాట్ అప్లికబుల్ టు అటానమస్ బాడీస్. ఫస్ట్ పాయింట్ అనమాట, ఫస్ట్ పాయింట్ ఇన్ కుప్పుస్వామి జడ్జిమెంట్, ముల్కీ రూల్స్ నాన్ అప్లికబిలిటీ ఆఫ్
అటానమస్ బాడీస్, అటానమస్ బాడీస్ స్వయం ప్రతిపత్తి సంస్థలకు ముల్కి నియమాలు వర్తించవు. స్వయం ప్రతిపత్తి సంస్థలకు ముల్కి నియమాలు వర్తించవు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది కుప్పుస్వామి జడ్జిమెంట్, అటానమస్ బాడీస్కి ముల్కి నియమాలు వర్తించవు. వెంటనే నీ మనసులో ఇప్పుడు ఏమొచ్చింది, అసలు స్వయం ప్రతిపత్తి సంస్థ అంటే ఏంటిది, వాట్ ఈజ్ అటానమస్ బాడీ? మనకి వెంటనే దాని మీనింగ్ తెలియాలి మీకు. స్వయం ప్రతిపత్తి సంస్థలు అంటే ఏంటిది, స్వయం ప్రతిపత్తి సంస్థలు అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఏ మనకి టిఎస్ జెన్కో, టిఎస్ ట్రాన్స్కో అని పేరున్నారు, అలాగే టిఎస్ ఆర్టీసీ పేరున్నారు కదా. ఆర్టీసీ ఉద్యోగులకి శాలరీస్ గవర్నమెంట్ ఇచ్చిద్దా, ఆర్టీసీ ఇచ్చుకుంటుందా? నీకు రేపు గ్రూప్ టూ జాబ్ కొడితే నీ శాలరీ ఎవరిస్తారు? గవర్నమెంట్ శాలరీ ఇస్తేనేమో గౌట్ ఎంప్లాయీస్. శాలరీస్ ఒక సంస్థ ఇస్తే దాన్ని అటానమస్ బాడీస్ అంటారు. అని అర్థం ఏం చెప్పిన పాయింట్, స్వయం ప్రతిపత్తి సంస్థ అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్, అర్థమైందా, ఆదాయం వ్యయం సెల్ఫ్గా వాళ్లే జనరేట్ చేసుకుంటే దాన్ని ఏమంటారు, స్వయం ప్రతిపత్తి సంస్థలు అంటారు. కండక్టర్ శాలరీ ఆర్టీసీ ఇచ్చిద్ది అనమాట. అట్లా అటానమస్ బాడీస్కి ఏముండవు, ముల్కీ రూల్స్ ఉండవు అని చెప్పారు అనమాట. ముల్కీ నియమాలు స్వయం ప్రతిపత్తి సంస్థలకు వర్తించవు అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఇదెందుకు చెప్తున్నావు నువ్వు అని అడిగారు. అంటే ఇక్కడ చూడండి, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది ఒకటి ఉండేది, ఏపీఎస్ఈబి. ఏపీఎస్ఈబి అనేది ఒక అటానమస్ బాడీ. ఇప్పుడు మీరు కరెంటు బిల్లు కట్ చే ఇయ్యలేదనుకో, వెంటనే వచ్చాడు కట్ చేసిపోతాడు. ఎందుకు, వాడు కట్ చేయకపోతే వాడి శాలరీ కట్ చేస్తారు. అటానమస్ బాడీస్ కదా. ఈ ఏపీఎస్ఈబి కింద పనిచేసేదే కేటీపీఎస్ అనమాట. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చెప్పిండు ఆయన. ఇప్పుడు ముల్కీ నియమాలు ఎక్కడ వర్తింపజేయాలని ఉద్యమం, కేటీపీఎస్లో కదా. కాబట్టి ముఖ్యమంత్రి ఏమని చెప్పిండు, కేటీపీఎస్లో ముల్కీ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు కదా. కాసు బ్రహ్మానంద రెడ్డి హాస్ గివెన్ అష్యూరెన్స్. వాట్ ఈస్ హిస్ అష్యూరెన్స్? అప్లికబిలిటీ ఆఫ్ ముల్కీ రూల్స్ ఇన్ ద కేటీపీఎస్. కానీ వర్డిక్ట్ ఏం చెప్తుంది, ముల్కీ రూల్స్ నాట్ అప్లికబుల్ టు అటానమస్ బాడీస్ లైక్ కేటీపీఎస్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలకు ముల్కీ నియమాలు వర్తిస్తాయా వర్తించవా? వర్తించవు. అంటే అర్థమైంది, 1375 కాకపోతే 1400 అవుట్ ఆఫ్ 1400 ఇచ్చుకోవచ్చు బా అన్నాడు అనమాట. పాయింట్ అర్థమైంది నీకేమైనా? ఇక్కడ నువ్వు హామీ ఇచ్చినంత మాత్రాన అది కోర్టుల్లో చెల్లదు. ఒక అర్థమైందా, నీ ప్రామిసెస్ ఏమి ఇడ ఉడకవు అని అర్థం అనమాట. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు గెలిచారా, ఆంధ్ర వాళ్ళు గెలిచారా కేసులో? ఆంధ్ర వాళ్ళే గెలిచారు అనమాట. దీంతో మన వాళ్ళకి కోపం వచ్చింది, అసలు కొత్తగూడెం ఎవడిది, 130 ఎకరాల భూమి ఎవడిది, దీన్ని అటానమస్ బాడీగా ఎవడు డిక్లేర్ చేయమన్నాడు? అంతే కదా ఇడా, నీ ఉద్దేశం ఏంటిది, అటానమస్ బాడీస్కి వర్తించవని నీకు తెలుసు కదా. మరి అట్టంటప్పుడు అది ఆ లిస్టులో పెట్టకూడదు కదా. అంటే నువ్వు దురుద్దేశంతో దాన్ని అటానమస్ బాడీగా చేసినావు, నాకు ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం నీకు లేదు అని ఇక్కడ అర్థమైంది అనమాట. అప్పటి వరకు కలిసి ఉండొచ్చులే అనుకున్న వాళ్ళకి తేడా వచ్చింది అనమాట. రోజు మంచి ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఈరోజు షాయి కప్పిత్తు షాయి పట్టుకోండు, రేపటి నుంచి నమస్తే అన్నది చెయ్యలేదనమాట. ఇది ఇక్కడ జరిగింది. ఆరిజిన్ ఎక్కడ తేడా కొట్టింది, ఏమైంది, మంచినే ఉండేదిగా అనుకుంటే ఆడ తప్పు జరిగింది అనమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద కుప్పుస్వామి వర్డిక్ట్, వాట్ ఈస్ ద వర్డిక్ట్, ముల్కీ రూల్స్ నాట్ అప్లికబుల్ టు అటానమస్ బాడీస్ అనేది అనమాట. కేటీపీఎస్ ఈజ్ ఎ అటానమస్ బాడీ, దెర్ వాజ్ నో ముల్కీ రూల్స్. అర్థమైందా పాయింట్? ఇది ఫస్ట్ హాఫ్. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది కుప్పుస్వామి వర్డిక్ట్.
సెకండ్ హాఫ్ ఆఫ్ ది కుప్పస్వామి వర్డిక్ట్. కుప్పస్వామి తీర్పులో రెండవ అర్ధ భాగం సెకండ్ పార్ట్ ఏముంది అని అంటే, ఇక్కడ చూడండి, ముల్కీ రూల్స్ వుడ్ అప్లై టు త్రూఅవుట్ ద స్టేట్. ముల్కీ రూల్స్ కెన్ అప్లై టు త్రూఅవుట్ ద స్టేట్. త్రూఅవుట్ ద స్టేట్ అంటే అర్థం ఏంటిది? తెలంగాణకి ఉంటాయి, రాయలసీమకు ఉంటాయి, ఆంధ్రాకు ఉంటాయని అర్థం అన్నమాట. ఓకే, ఒకవేళ ఒక ప్రాంతానికే వర్తింపజేస్తే, ప్రాంతం అంటే రీజన్ అన్నమాట, ఒక ప్రాంతానికే వర్తింపజేయటం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16కి ఉల్లంఘన అని చెప్తున్నారు. అప్లికబిలిటీ ఆఫ్ ముల్కీ రూల్స్ టు ఏ రీజన్ కన్సిడర్ యాజ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 16. వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 డిస్క్రైబ్స్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 15, నో డిస్క్రిమినేషన్ ఇన్ యూటిలైజింగ్ ది పబ్లిక్ యూటిలిటీస్. ఆర్టికల్ 15 దేని గురించి చెప్తుంది? ప్రజోపయోగాల దగ్గర వివక్ష పాటించకూడదు. పబ్లిక్ యూటిలిటీస్ అంటే ఏంటిది? మంచినీళ్ళు వాడుకోవటం, బాయి చెరువుకు అడిగిపోవటం, పబ్లిక్ ప్లేసెస్ పార్కులు, లేకపోతే బస్టాపులు, థియేటర్లు, వైన్ షాపులు, ఇవన్నీ అన్నమాట. అది ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 దేని గురించి చెప్తుంది? ఇది కూడా నో డిస్క్రిమినేషనే. ఎందులో? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అన్నమాట. అలా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఎన్ని రకాల వివక్షలు పాటించకూడదు? రేసు, రిలిజన్, క్యాస్ట్, జెండర్, నేషనాలిటీ అనేటటువంటివి ఉంటాయి. ప్రాంత ప్రాతిపదికగా వివక్ష పాటించకూడదు. బేస్డ్ ఆన్ ద రీజన్ నో డిస్క్రిమినేషన్ అని చెప్తారు. అర్థమైందా? ప్రాంతాన్ని బట్టి వివక్ష పాటించకూడదు అని ఎందులో చెప్పారు? ఆర్టికల్ 16. ఇప్పుడు నువ్వు దేనిని బట్టి చెప్తున్నావు? మాది తెలంగాణ ప్రాంతం, వాళ్ళది సీమాంధ్ర ప్రాంతం. సీమాంధ్ర వాళ్ళు కొత్తగూడెంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళని వెనుకకు పంపియండి అంటున్నావు. అంటే ఇప్పుడు దేని ప్రాతిపదికగా వివక్ష పాటిస్తున్నావు? ప్రాంతం అన్నమాట. డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ది రీజన్, బేస్డ్ ఆన్ ది రీజన్. దట్ ఈజ్ వై అప్లికబిలిటీ ఆఫ్ ముల్స్కీ రూల్స్ టు తెలంగాణ కన్సిడర్డ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 16. నేను అర్థమైంది నేను చెప్పిన పాయింట్? ఆర్టికల్ 16కి ఉల్లంఘనగా భావిస్తారు. దేన్ని ఉల్లంఘనగా భావిస్తారు? తెలంగాణ ప్రాంతానికే ముల్కీ నియమాలని వర్తింపజేయటం. తెలంగాణ ప్రాంతానికి ముల్కీ నియమాలను వర్తింపజేయటం మనం ఆర్టికల్ 16 ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు అని చెప్తాడు అన్నమాట. మరి ఎక్కడుంటాయి? త్రూఅవుట్ స్టేట్, నాట్ టు ఏ రీజన్ అని చెప్పారు. త్రూఅవుట్ స్టేట్ అంటే అర్థం ఏంటిది? ఇక్కడ చూడండి, ఈ పాయింట్ వచ్చేస్తే మీకు వచ్చినట్టే. ఇగో ఇది ఆంధ్రప్రదేశ్ కదా, ఇది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు ఉన్నారు? ఇది తెలంగాణ, ఇది కోస్టల్ ఆంధ్ర, సీమాంధ్ర అన్నమాట. ఇప్పుడు మన ఒరిజినల్ ఏంటిది? తెలంగాణకు మాత్రమే ముల్కీ రూల్స్ అన్నమాట ఇవి. సీమాంధ్రకు ముల్కీ రూల్స్ ఉంటాయా? లేవు అనమాట. కుప్పస్వామి ఏమంటున్నాడు? ఒక రాష్ట్రములో ఒక ప్రాంతానికే ముల్కీ నియమాలుంటే అది ఆర్టికల్ 16కి వైలేషన్ అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? తెలంగాణ ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉన్నట్టా లేనట్టా? ముల్కీ నియమాలు ఉంటే అది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్తున్నాడు. దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ చెప్తున్నాడు. మరి ఎక్కడుంటుంది? త్రూఅవుట్ స్టేట్కుంటే వైలేషన్ కాదు అన్నాడు, రాష్ట్రం మొత్తానికి ఉంటే వైలేషన్ కాదు. అంటే కుప్పస్వామి ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణతో పాటు ఆంధ్రాకు కూడా ఎక్స్టెండ్ చేయాలని. ఏంటిది? ముల్కీ రూల్స్ అన్నమాట. ముల్కీ రూల్స్ ఎక్స్టెండెడ్ టు సీమాంధ్ర ఆల్సో, ఇంటెన్షన్ ఆఫ్ ద కుప్పస్వామి వర్డిక్ట్. అర్థమైందా? ఇది ఏ రోజు వచ్చింది? 1969 జనవరి 3వ తారీఖున వచ్చింది అన్నమాట. ఏమి లేదు ఈడ, తెలంగాణకి ముల్కీ నియమాలు ఉంటే రాజ్యాంగ విరుద్ధం, రాష్ట్రం అంతటికీ ఉంటే యాంటీ కాన్స్టిట్యూషనల్ కాదు.
అంటే ఆయన ఏమంటున్నాడు, తెలంగాణతో పాటు సీమాంధ్రకు కూడా ముల్కి నియమాలని వర్తింపజేయండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టేట్మెంటు రాష్ట్రం మొత్తానికైతే ముల్కి నియమాలు ఉండొచ్చు, ఒక ప్రాంతానికైతే ఉండొద్దు అన్నారు. ఇప్పుడు చూడు, అందరూ కలిసి ఏం చేశారు, 1969 జనవరి 5వ తారీఖున మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టుకున్నారు. తీర్పు వచ్చింది ఎప్పుడు, 3వ తారీఖు. మళ్ళా సెకండ్ మీటింగ్ ఎప్పుడు, 5వ తారీఖు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ఆయన కొలిశెట్టి రామదాస్ అని ఫేమస్ అనమాట ఆ ఏరియాలో. ఆయన జడ్జిమెంట్ మీకు అర్థమైందా అని అడిగాడు. అర్థమైనోడు అయిందన్నాడు, కానోడు కాలేదన్నాడు. ఇక్కడ చూడండి, ఒక ఆయన అడిగాడు, నీకు ముల్కి రూల్స్ కావాలా వద్దా అన్నాడు. అర్థమైంది ఆయన అంటే, ఆర్ యూ కంటిన్యూ వాంటెడ్ టు ఇంప్లిమెంటేషన్ ఆ ముల్కి రూల్స్ అని అడిగాడు. నీకు ముల్కి నియమాలు కావాలా అని అన్నాడు అనమాట. అంటే జనరల్గా మనం లోకల్ రిజర్వేషన్ ఉండాలనుకుంటావా ఉండొద్దు అనుకుంటాం? డెఫినెట్లీ మనం ఏమనుకుంటాం, వి వాంట్ కంటిన్యూషన్ ఆఫ్ ముల్కి రూల్స్ అంటాం అనమాట. ఇప్పుడు కుప్పస్వామి ఏమన్నాడు, ఒక ప్రాంతానికైతే ముల్కి రూల్స్ ఉండవు, ఒక రాష్ట్రానికైతే ముల్కి రూల్స్ ఉంటవి అని అన్నాడు కదా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం అనుకుందాం, ఓకే, విఆర్ కంటిన్యూడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అనుకుందాం. సపోజ్ అప్పుడు ఏమవుతాం, ప్రాంతం అవుతామా రాష్ట్రం అవుతామా? రీజన్. ప్రాంతానికి ముల్కి నియమాలు ఉండవు. ఒకవేళ మనం రాష్ట్రం నుంచి విడిపోయినాం అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినాం అనుకో, అప్పుడేమవుతుంది, తెలంగాణ ఒక రాష్ట్రం అవుతుంది, ఆంధ్ర ఒక రాష్ట్రం అవుతుంది. కలిసి ఉంటేనేమో ప్రాంతం అవుతాం, విడిపోతే రాష్ట్రం అవుతాం. కుప్పస్వామి ప్రకారం ముల్కి నియమాలు ప్రాంతానికి ఉంటాయా రాష్ట్రానికి ఉంటాయా? ఇప్పుడు నీకు ముల్కి నియమాలు కావాలంటే కలిసి ఉండాలా విడిపోవాలా? సపరేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ముల్కి రూల్స్. పాయింట్ అర్థమైందా? కలిసి ఉంటే ఏమవుతావు, ప్రాంతం అవుతావు. ఇఫ్ తెలంగాణ కంటిన్యూడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దెన్ తెలంగాణ డిగ్రేడెడ్ టు ఎ రీజన్. డిగ్రేడెడ్ టు ఎ రీజన్. ఒకవేళ నువ్వు సపరేట్ అయితే అప్గ్రేడెడ్ టు స్టేట్. స్టేట్ మొత్తానికైతే ముల్కి నియమాలు ఉంటాయి, ఒక ప్రాంతానికైతే ముల్కి నియమాలు ఉండవు. కాబట్టే ఇప్పుడు కొత్తగూడెంలో ఉన్న వాళ్ళందరిని అడిగాడు, నీకు ముల్కి నియమాలు కావాలా వద్దా? కావాలి అన్నోడు ఏం చేయాలి ఇప్పుడు, సెపరేట్ ది మూమెంట్ని స్టార్ట్ చేయాలి. వద్దులే అనుకున్నాడు, కలిసే ఉందాం అంటాడు. అలా మొట్టమొదటిసారిగా 1969 జనవరి 5వ తారీఖున సపరేట్ తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది. ఎక్కడ, కొత్తగూడెంలో అనమాట. దీని కొరకు వాళ్ళు ఏమనుకున్నారు అంటే, 1969 జనవరి 10వ తారీఖున కొత్తగూడెంలో హంగర్ స్ట్రైక్ లేదా ఫాస్ట్ అంటూ డెత్ అంటారు, ఆమరణ నిరాహార దీక్ష చేయాలి అని అనుకున్నారు. దీనికోసం పోటు కృష్ణమూర్తి అనే ఆయన్ని కూర్చోబెట్టారు అనమాట. పోటు కృష్ణమూర్తి గోయింగ్ టు అబ్జర్వ్ హంగర్ స్ట్రైక్ ఫ్రమ్ 10th onwards అనమాట. 10th January 1969. 1969 జనవరి 10వ తారీఖు నుంచి కొత్తగూడెంలో పోటు కృష్ణమూర్తి దేనికోసం ఉద్యమం చేస్తున్నాడు, సపరేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. అలా 1969 ఉద్యమంలో సెపరేటిస్ట్ మూమెంట్, ప్రత్యేక రాష్ట్రోద్యమం కొత్తగూడెం నుంచి ప్రారంభం అయ్యింది. ఏం లేదు ఇది, నేను ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, కొత్తగూడెంలో 1969 జనవరి 3వ తారీఖు జడ్జిమెంట్ వచ్చింది. వర్డిక్ట్ డే ఆఫ్ డిక్ట్. ఎవరిది వర్డిక్ట్? అది కుప్పస్వామిది అనమాట. ఈ కుప్పస్వామి జడ్జిమెంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటిది, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జడ్జిమెంట్, ముల్కీ రూల్స్ నాట్ అప్లికబుల్ టు అటానమస్ బాడీస్, స్వయం ప్రతిపత్తి సంస్థలకు ముల్కీ నియమాలు వర్తించవు అని చెప్పారు ఫస్ట్ పార్ట్. అది సెకండ్ పార్ట్ ఏం చెప్పిండు, ముల్కీ రూల్స్ నాట్ అప్లికబుల్ టు ఏ రీజియన్.
ఒక ప్రాంతానికి ములికి నియమాలు వర్తించవు, బట్ అప్లికేబుల్ టు త్రూ అవుట్ ద స్టేట్ అని చెప్పాడు అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, కలిసి ఉంటే ప్రాంతమైతం, విడిపోతే రాష్ట్రమైతం. కలిసి ఉంటూ ప్రాంతంగా ఉండి మన ములికి నియమాలు ఎందుకు కోల్పోవాలి, విడిపోయి రాష్ట్రమైతే ములికి నియమాలు వస్తాయి కాబట్టి మనం ఉద్యమం చేయాలని ఎవరు అనుకున్నారు, కొత్తగూడెం వాళ్ళు అనుకున్నారు. ఇలా 1969 జనవరి 5 రిజల్యూషన్ వాజ్ పాస్డ్ బై లోకల్ పీపుల్. తీర్మానం చేసింది ఎప్పుడు, 5వ తారీఖు. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి 10 ఆన్వర్డ్స్ అనమాట. ఓకే, 3 డేట్లు గుర్తుపెట్టుకోవాలి. జనవరి 3వ తారీఖు కుప్పస్వామి తీర్పు వచ్చింది, జనవరి 5వ తారీఖు ప్రత్యేక రాష్ట్రోద్యమం చేయాలని తీర్మానించారు. కానీ అది ఏ రోజు ప్రారంభం అవబోతుంది, జనవరి 10వ తారీఖున. ఎవరు ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు, పోటు కృష్ణమూర్తి. పోటు కృష్ణమూర్తి డైలీ వేజ్ లేబర్, రోజువారి కూలి, గోయింగ్ టు అబ్జర్వ్ హంగర్ స్ట్రైక్ 10th జనవరి 1969 అన్వర్డ్స్. ఆరిజిన్ ఎప్పుడు ఆరంభమయ్యింది అన్నప్పుడు ఇది అనమాట. ఇలా కొత్తగూడెంలో ఉద్యమం ప్రారంభం కాబోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1969 జనవరి 10వ తారీఖున కొత్తగూడెంలో ఎవరైనా ఉద్యమం చేసేయనా, పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు, ఎవరైనా ప్రతాప్ కిషోర్ అనమాట. ఇప్పుడు ప్రతాప్ కిషోరు కలిసి ఉందామంటుండా, విడిపోదాం అంటుండా, సపరేట్ స్టేటా యూనిఫైడ్ యునైటెడ్ స్టేటా. పోటు కృష్ణమూర్తి ఏ ఉద్యమం చేద్దామంటుండు, సపరేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అంటుండు కదా, ఎందుకు ఇలా అంటుండు. కుప్పస్వామి ఏమన్నాడు, ఒక తెలంగాణ ప్రాంతానికి ములికి నియమాలు ఉండవన్నాడు. కాబట్టి అంటే 1969లో తెలిసింది మనకి, తెలంగాణకి ములికి నియమాలు లేవని. తెలంగాణకు ములికి నియమాలు లేవని ఎప్పుడు తెలిసింది, 1969లో తెలిసింది. ఈ విషయాన్ని అందరికి చెప్పాలని హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తున్నారు. ఏ రోజు నుంచి, జనవరి 10వ తారీఖు నుంచి అన్నమాట. ఈ విషయం ఎవరికి తెలిసింది, కాసు బ్రహ్మానందరెడ్డికి తెలిసింది. కాసు బ్రహ్మానందరెడ్డి న్యూ అబౌట్ ది కోటు కృష్ణమూర్తి హంగర్ స్ట్రైక్ అనమాట. ఎవరు చెప్పారు, సిఐడి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్సీ ఇన్ఫార్మ్ టు కాసు బ్రహ్మానందరెడ్డి అనమాట, ద పోటు కృష్ణమూర్తి హంగర్ స్ట్రైక్. పోటు కృష్ణమూర్తి హంగర్ స్ట్రైక్ గురించి చెప్పారు. అప్పుడు ఎవరికి భయమైంది, కాసు బ్రహ్మానందరెడ్డికి భయమైంది. ఏమని భయమైంది అంటే, నిన్నటి దాకా మనం ఏం చెప్పినాం, తెలంగాణకు మాత్రమే ములికి నియమాలని చెప్పినాం. ఏ రోజు, 1956 ఫిబ్రవరి 20వ తారీఖున పెద్ద మనుషుల ఒప్పందం రాసినాం. పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏమి లేదు, అది ఎంగేజ్మెంట్ డే. అది రింగ్ తొడిగిన రోజు ఏమని చెప్పిండు, పిచ్చిదాన గ్రూప్ 1 ఏంది, సివిల్స్ చదివిస్తానని అన్నాడు. అర్థమైందా, ఎప్పుడు, ఎంగేజ్మెంట్ డే రోజు. పెళ్లి జరిగింది 1956 నవంబర్ 1, మ్యారేజ్ డే. ఎవరికది, ఆంధ్ర తెలంగాణ. ఆ రోజు కూడా అడిగింది బుజ్జి, నన్ను సివిల్స్కి పంపిస్తారు కదండి అంటే, నేను నిన్ను ఇన్స్టిట్యూట్కి తీసుకుపోయి తీసుకొస్తాను అన్నాడు, మ్యారేజ్ రోజు కూడా అన్నమాట. పెళ్ళైన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు బ్యాచ్ లేదంట అన్నాడు. ఎప్పటిదాకా లేదంటున్నాడు, 1969 జనవరి 3 దాకా చెప్తూనే ఉన్నాడు, కొత్త బ్యాచ్ పెడితే నేను దేశపోతా, కొత్త బ్యాచ్ పెడితే నేను దేశపోతా అని చెప్తున్నాడు. పాపం మన అమాయకు బుజ్జి కూడా అప్పట్లో వాట్సాప్ గ్రూపులు లేవు కదా, నిజమే అనుకుంటుంది అనమాట. కానీ మొట్టమొదటిసారి ఏం తెలిసింది, బుజ్జి కూడా అశోక్ నగర్కు వచ్చింది, జనవరి 3వ తారీఖు రోజు తెలిసింది ఇక్కడ బ్యాచ్లు పడుతున్నాయి. అర్థమైందా, అప్పుడు మనం ఏమన్నారు, జనవరి 3వ తారీఖు నన్ను కోచింగ్కు పంపించండి అని అన్నాడు. కోచింగ్కు పంపించండి అని అంటే, నేను అడిగొత్తాగని వచ్చాడు. వచ్చేమన్నాడు, పెళ్ళైన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదంట అన్నాడు. అంటే ఇన్ని రోజులు ఏం చెప్పినావు నువ్వు, ఇక నోటిఫికేషన్ వస్తుంది కోచింగ్కు పోవాలి పోవాలి అనుకుంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది, ఆఫ్టర్ 13 ఇయర్స్ అనమాట,
ఇప్పుడు ఇటు చూడు, 1969 జనవరి 3వ తారీఖు వారి డిక్ట్ వచ్చిందనమాట. ఈరోజు ఏమని చెప్పిండు, కలిసి ఉంటే ములికి నియమాలు ఉండవు, విడిపోతే ములికి నియమాలు ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడు జనవరి 3వ తారీఖు తీర్పు వచ్చింది, 5వ తారీఖు బుజ్జి టీవీ పెట్టుకొని కూర్చుంది అనమాట. ఏమనుకుంటుంది, బచ్చగాళ్ళు స్కూల్కి పోయారు, సార్ ఆఫీసుకు పోయిండు, ఒక్కతే కూర్చొని టీవీ సీరియల్ చూద్దామని పెట్టింది కార్తీక దీపం, కరెంటు పోయింది. అప్పుడు ఆలోచించుకుంటుంది, అసలు నేనేంటిది, 10th క్లాస్ ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ డిగ్రీ సేకపడిలో కోచింగ్ సెంటర్లో ఇటు తొలగిండు. పెళ్లి చేసుకుంటుంది, తిరిగి చూసేసరికి 13 ఏళ్ళు అయిపోయినాయి. 56 నుంచి 69కి వచ్చినాం, 13 ఇయర్స్ అయిపోయింది. ఈ 13 సంవత్సరాల్లో ఏమైంది, నేను ఒంటింటికే పరిమితం అయిపోయినా. ఏమన్నా సాధించానా అంటే ఏమీ సాధించలే. కాబట్టి ఈడు నన్ను మోసం చేశాడు అని అర్థమైపోయింది. ఇప్పుడేం చేసింది, వీడితో ఉండొద్దు, విడిపోవటమే పరిష్కారం అనుకొని సార్ వచ్చారు. సార్ వచ్చేసరికి బ్యాగు సర్దుకు కూసుంది. ఎందుకు కూసుంది, పెళ్ళైన వాళ్ళకి కోచింగ్ లేదన్నావు కదా, నీకు డివోర్స్ ఇస్తున్నా అయితుంది కదా, కలిసి ఉంటే ములికి నియమాలు లేవన్నావు కదా, విడిపోతే ఉంటాయి అన్నావు కదా, అందుకే విడిపోతున్నాం అని ఎవరన్నారు, కొత్తగూడెం వాళ్ళు అన్నారు. అంటే అర్థమైంది, అలా సెపరేటిస్ట్ మూమెంట్ స్టార్టెడ్ ఎట్ కొత్తగూడెం బై పోటు కృష్ణమూర్తి అంగర్ స్ట్రైక్. పోటు కృష్ణమూర్తి ఆమరణ నిరార దీక్ష తోటి ఈ ఉద్యమం ప్రారంభం అయ్యింది. దీనినే సెపరేటిస్ట్ మూమెంట్ అని అంటారు. 1969 జై తెలంగాణ మూమెంట్లో 2 రకాలు ఉంటాయి, ఒకటేమో సెపరేటిస్ట్ మూమెంట్, ఇంకొక దాన్ని సేఫ్ గార్డ్ మూమెంట్ అంటారు. సెపరేటిస్ట్ అంటే సెపరేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ముల్కీ రూల్స్. ఓకే, ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది అంటే హస్బెండ్కు తెలిసింది. సాయంత్రం వచ్చేసరికి బ్యాగ్ సర్దుకొని కూర్చుంది కదా, ఏమైంది, ఎక్కడికి పోతున్నామంటే నీతో ఉండా, తలాక్ 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 అంటుంది. అది అట్టగాదు, ప్లీజ్ సారీ, అప్పుడు నిన్ను చదివిద్దామని అనుకున్న మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు నిన్ను ఆడపిల్లకి ఎందుకు చదువు అంటే నేను పంపించలేదు, ప్లీజ్ సారీ, కలిసి ఉందాం అని మళ్ళా అన్నారు. అలా కలిసి ఉందామని చేసిన ఉద్యమమే సేఫ్ గార్డ్ మూమెంట్. సేఫ్ గార్డ్ అంటే ఏంటిది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్, తెలంగాణకి ఇచ్చిన హామీలు అమలు అవ్వాలి అని చేసిన ఉద్యమాన్ని ఏమంటారు, రక్షణల ఉద్యమం అని. అది ఎక్కడ ప్రారంభమైంది, ఖమ్మములో ప్రారంభమైంది. ఆరిజిన్ అంటే ఒకటేమో కొత్తగూడెంలో, ఇంకొకటేమో ఖమ్మములో. కొత్తగూడెంలో ప్రారంభమైన ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి. ఈ విషయం ఎవరికి తెలిసింది అంటే మన కాసు బ్రహ్మానందరెడ్డికి తెలిసి, కాసు బ్రహ్మానందరెడ్డి ఏం చేసిండు, తెలంగాణకు ములికి నియమాలు లేవని ప్రజలకు తెలిస్తే ఇన్ని రోజులు మనం అబద్ధం ఆడినామని అంటారు. కాబట్టి జనాన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజన్ చేయాలనుకున్నాడు అనమాట. కన్ఫ్యూజన్ చేసి రౌండప్ చేస్తే ఎక్కువ కొట్టేస్తారు కదా. అట్లా ఏమనుకున్నాడు ఈయన అంటే, కొత్తగూడెంలో జనవరి 10 రోజు ఉద్యమం స్టార్ట్ అవుతుంది కదా, దానికంటే ముందే జనవరి 8వ తారీఖున ఖమ్మంలో అన్నాభత్తుల రవీంద్రనాథ్, ఎప్పుడన్నా పేరున్నారా, అన్నాభత్తుల రవీంద్రనాథ్ తోటి ఉద్యమం ప్రారంభించాలని అనుకున్నారు వీళ్ళు. అన్నాభత్తుల రవీంద్రనాథ్ ఎవరి, అన్నాభత్తుల రవీంద్రనాథ్ ఖమ్మంలో బిఎస్ సెకండ్ ఇయర్ చదువుతుండి. ఈయన బిఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న అన్నాభత్తుల రవీంద్రనాథ్ దగ్గరికి ఖమ్మం లోకల్ ఎమ్మెల్యే జలగం వెంగళరావు, జలగం వెంగళరావు పోయి, ఒరే రవీందరు నువ్వు దీక్ష చేయాలరా అని అడిగాడు. ఎందుకు సార్ అని అడిగితే, తెలంగాణ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఫెయిల్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం కొరకు ఉద్యమం చేయాలి నువ్వు అని అన్నాడు. ఏమన్నాడు, ఇంప్లిమెంట్ డిమాండింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్, డిమాండెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్, దాన్ని ఏమన్నారు నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అని కూడా అంటారు అనమాట. అలా అన్నాభత్తుల రవీంద్రనాథ్ని
ఆమరణ నిరార దీక్షకు కూర్చోబెట్టారు అనమాట. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటిది? కలిసే ఉండాలి, కలిసే ఉండాలి, కానీ ఏం చేయాలి, తెలంగాణ రక్షణలు అమలు కావాలి. నో నీడ్ ఆఫ్ సపరేట్ తెలంగాణ బట్ డిమాండింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్. పాయింట్ అర్థమైంది ఏమైనా? కలిసి ఉందాం, తెలంగాణ హామీలు అమలు చేసుకుందాం అనేది ఇక్కడ అన్నమాట. దీంతో ఏం జరిగింది, అన్నాభక్తుల రవీంద్రనాథ్ చేసే ఉద్యమాన్ని ఏమంటారు, సేఫ్ గార్డ్ మూమెంట్ అని అంటారు. పాయింట్ అర్థమైంది ఏమైనా? సేఫ్ గార్డ్ మూమెంట్ అంటే నో నీడ్ ఆఫ్ సపరేట్ తెలంగాణ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ ఓన్లీ. ఖమ్మం ఉద్యమానికి కొత్తగూడెం ఉద్యమానికి తేడా ఏంటి చెప్పండి? ఖమ్మములోనేమో కలిసి ఉందాం రా అని వెంకటేష్ సినిమా చూస్తారేడా, కొత్తగూడెంలోనేమో సపరేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్, త్రిబుల్ తలాక్ బిల్లు ఏడుంది కొత్తగూడెంలో, కలిసి ఉందాం రా సినిమా ఏడా, ఖమ్మంలో అనమాట. కొత్తగూడెంలో దీక్ష చేసే ఆయన పేరేంటిది? పోటు కృష్ణమూర్తి. ఖమ్మంలో దీక్ష చేసే ఆయన పేరేంటిది? అన్నాభక్తుల రవీంద్రనాథ్ అనమాట. అన్నాభక్తుల రవీంద్రనాథ్ వెనక ఎవరున్నారు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నాడు. కాసు బ్రహ్మ జలగ వెంగళరావు, జలగ వెంగళరావు వెనకాల కాసు బ్రహ్మానందరెడ్డి. ఎవరు వీళ్ళు? సీమాంధ్ర ప్రాంతానికి చెందినవాడు. ఎందుకు వీళ్ళు దీనితో ఉద్యమం చేపించారు? విడిపోవద్దు అనేది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, సింపుల్గా లాస్ట్ పాయింట్ అయిపోయింది. ఇక్కడ చూడు, మనకి జనవరి 10వ తారీఖు ఏమో కొత్తగూడెంలో ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. జనవరి 8వ తారీఖు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఖమ్మంలో స్టార్ట్ అవుతుంది. అసలు ఫస్ట్ డెమో పోస్టర్ వేసింది ఎవరు? కొత్తగూడెం వాళ్ళు వేశారు. జనవరి 10వ తారీఖు కొత్త బ్యాచ్ అని వీళ్ళు పోస్టర్ వేస్తే అవతలోడు జనవరి 8వ తారీఖే కొత్త బ్యాచ్ అని వేసాడు. అర్థమైందా పాయింట్? ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే కొత్త లేదేమో సపరేటిస్ట్ మూమెంట్, అర్థమైందా, అలా విడిపోవాలి అనే ఉద్యమం జనానికి తెలిసిందనుకో ఇక కలిసి ఉండరు వాళ్ళు. అర్థమైందా? అది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోకూడదు. అందుకోసం ఏం చేసిండేనా, ఖమ్మంలో సేఫ్ గార్డ్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. సేఫ్ గార్డ్ అంటే నో నీడ్ ఆఫ్ సపరేట్ తెలంగాణ. జనం ఏమనుకున్నారు? జై తెలంగాణ అనుకున్నారు, కానీ అది సేఫ్ గార్డ్ ఆ సెపరేటిస్టా అని తెలియదు. ఫస్ట్ ఏ ఉద్యమం స్టార్ట్ అయితే అందులో పోయి కూసుర్రు అందరూ. కాసు బ్రహ్మానందరెడ్డికి కావాల్సింది కూడా అదే, జై తెలంగాణ అనాలే కానీ విడిపోవద్దు. పైకి అర్థమైందా? అనాలే కానీ సెపరేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అనొద్దు. అందుకోసం ఏ ఉద్యమం పెట్టారు? సేఫ్ గార్డ్ ఉద్యమాన్ని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చూడు, అన్నాభక్తుల రవీంద్రనాథ్ ఏమో కలిసి ఉండాలంటున్నాడు, కొత్తగూడెంలోనేమో వీళ్ళు విడిపోవాలి అని అంటున్నారు అనమాట. ఇప్పుడు పోటు కృష్ణమూర్తి ఏమో డైలీ వేజ్ వర్కర్ ఆయన, అన్నాభక్తుల రవీంద్రనాథ్ ఏమో బిఎస్ సెకండ్ ఇయర్ చదువుకున్న ఆయన. ఇప్పుడు ఒక ప్రాంతానికి ములికి నియమాలు వర్తించవు అని ఎవరు చెప్పారు? అప్పుస్వామి చెప్పారు. కలిసి ఉంటే ములికి నియమాలు ఉంటాయా? విడిపోతేనే ములికి నియమాలు ఉంటాయి. అంటే ములికి నియమాలు కావాలి అంటే కొత్తగూడెం ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలా, ఖమ్మం ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలా? కొత్తగూడెం ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలి. కానీ అది ఎవరికి అర్థం కాలేదు, కలిసి ఉంటే ప్రాంతం అవుతామని? బిఎస్ సెకండ్ ఇయర్కి అర్థం కాలే. ఎవరికి అర్థమైంది? అడ్డం మీద కూలీకి అర్థమైంది. అడ్డం మీద కూలీకి ఏమని అర్థమైంది? విడిపోతేనే ములికి రూల్స్ ఉంటాయని అర్థమైంది. చదువుకున్న వాళ్ళకన్నా కూలీ ఏ ఉత్తమం అని ఇది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఏ తెలంగాణ మూమెంట్ బుక్ అయినా తీయండి, ఎవరి ఫోటో ఉంటుంది? రవీంద్రనాథ్ ఫోటోనే ఉంటుంది. ఎందుకు పోటు కృష్ణమూర్తి ఫోటో లేదు అంటే వాళ్ళ దగ్గర మీడియా లేదు. వీళ్ళ వెనకాల ఎవరున్నారు? వెంకళరావు ఉన్నాడు. ఆయన వెనకాల ఎవరున్నారు?
కాశీ బ్రహ్మానంద రెడ్డి ఉండు కాబట్టి జలగం వెంగళరావు బ్యాక్గ్రౌండ్ తో జరుగుతున్న ఖమ్మం యాజిటేషన్ పాపులర్ చేశారు. నువ్వు కూడా ఇప్పటిదాకా ఏమనుకుంటున్నావు, రవీంద్రనాథే నిజమైన దేశభక్తుడు అనుకున్నావు, ట్రూ పేట్రియాట్. కానీ ఇక్కడ నిజమైన పేట్రియాట్ పోటు కృష్ణమూర్తి, నిజమైన పేట్రియాట్. కానీ బిఎస్ సెకండ్ ఇయర్ బ్యాచ్కి ఏమి తెలియదు, వాడిని వచ్చి కూసోరా అంటే కూసుండు అంతే, ఏమిస్తావంటే అయిపోయినాక నీకు ఇస్తలే అన్నారు. ఇది ఇక్కడ జరిగింది. ఆరిజిన్ అంటే ఏమిటన్నప్పుడు దేర్వర్ టూ బ్రాంచెస్, టూ స్ప్లిట్స్ ఇన్ ది జై తెలంగాణ మూవ్మెంట్. వన్ ఈజ్ సేఫ్ గార్డ్ మూవ్మెంట్, అనదర్ వన్ ఈజ్ సెపరేటిస్ట్ మూవ్మెంట్. సేఫ్ గార్డ్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ ఖమ్మం, సేఫ్ గార్డ్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ ఖమ్మం, సెపరేటిస్ట్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ కొత్తగూడెం. ఇన్ కొత్తగూడెం సేఫ్ గార్డ్ మూవ్మెంట్ స్టార్టెడ్ బై డైలీ వేజ్ వర్కర్ పోటు కృష్ణమూర్తి. ఇన్ ఖమ్మం సేఫ్ గార్డ్ మూవ్మెంట్ స్టార్టెడ్ బై బిఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అన్నాభత్తుల రవీంద్రనాథ్. వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ ఖమ్మం మూవ్మెంట్? నో నీడ్ ఆఫ్ సపరేట్ తెలంగాణ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోటాన్ సేఫ్ గార్డ్స్ ఓన్లీ. అర్థమైంది ఏమైనా? ఇది ఆరిజిన్ అంటే అనమాట. ఈ రోజు నుంచి జై తెలంగాణ ఉద్యమ ఆరంభం అంటే ఏమని చెప్పాలి? సేఫ్ గార్డ్ ఉద్యమం ఉంటుంది, సపరేటిస్ట్ ఉద్యమం ఉంటుంది. సేఫ్ గార్డ్ ఉద్యమం ఏమో ఖమ్మంలో జనవరి 8వ తారీఖున అన్నాభత్తుల రవీంద్రనాథ్తో ప్రారంభం అయ్యింది. ప్రత్యేక రాష్ట్రోద్యమం కొత్తగూడెంలో జనవరి 10వ తారీఖున ఎవరితో స్టార్ట్ అయింది? పోటు కృష్ణమూర్తితో ప్రారంభమైంది. ఇక్కడ ఎందుకు ఈ స్ప్లిట్ వచ్చింది, ఎందుకు చీలిక వచ్చింది అంటే బేస్డ్ ఆన్ ది కుప్పస్వామి వర్డిక్ట్. కుప్పస్వామి తీర్పు ఆధారంగా కలిసే ఉండాలని కొందరు, ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని మరికొందరు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది మనకి షార్ట్ క్వశ్చన్ వచ్చింది అనమాట. ఏమని రాస్తారు? డిస్క్రైబ్ ది ఆరిజిన్ ఆఫ్ జై తెలంగాణ మూమెంట్ ఆర్ క్రిటికల్లీ ఎనలైజ్ ది ఆరిజిన్ ఆఫ్ జై తెలంగాణ మూమెంట్. ఓకే, క్రిటికల్లీ ఎనలైజ్ అన్నప్పుడు ఏంటిది? విమర్శనాత్మకంగా విశ్లేషించాలి అన్నప్పుడు ఎలా రాయాలి ఆన్సర్? ఫస్ట్ వాట్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ జై తెలంగాణ మూమెంట్. జై తెలంగాణ ఉద్యమానికి రూట్ కాజ్ అంటే ఏం చెప్పాలి? కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ చెప్పాలి. రూట్ కాజ్ జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కొత్తగూడెం నుంచి. కానీ వాట్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ సెపరేటిస్ట్ మూమెంట్ అండ్ సేఫ్ గార్డ్ మూమెంట్ అంటే కుప్పస్వామి వర్డిక్ట్. అర్థమవుతుంది ఆ పాయింట్? ఒక అంత డీప్గా అనాలిసిస్ చేస్తే మన ఆన్సరు తక్కువ పదాల్లోనే స్ట్రైట్గా ఉంటుంది అనమాట. నేను అడిగిన రెండు క్వశ్చన్లు గుర్తున్నాయా? ఏమడిగినా రూట్ కాజ్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ జై తెలంగాణ మూమెంట్, రూట్ కాజ్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ స్ప్లిట్, చీలికకు కారణం ఏంటిది? చీలికకు కారణం ఏమని చెప్పినాం? కుప్పస్వామి వర్డిక్ట్. జై తెలంగాణ ఉద్యమం ఆరంభం అవడానికి కారణం ఎవరు? కొత్తగూడెంలో 25 ఉద్యోగాలే వచ్చినాయి. అవుట్ ఆఫ్ 1400 ఓన్లీ 25 ఎంప్లాయీస్ ఫ్రమ్ ద తెలంగాణ రీజన్, 1375 ఎంప్లాయీస్ ఫ్రమ్ సీమాంధ్ర రీజన్ వాజ్ ద ప్రైమ్ కాజ్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ జై తెలంగాణ మూమెంట్. ఆరిజిన్ ఆఫ్ సేఫ్ గార్డ్ అండ్ సెపరేటిస్ట్ మూమెంట్ వాజ్ కుప్పస్వామి వర్డిక్ట్. అలా చదివిన అంశం పైన టు ద పాయింట్ లేజర్ ఫోకస్డ్గా ఉండాలి. లేజర్ లైట్ చూసారా? లేజర్ లైట్ భీమ్ ఎట్టబోద్ది, ఒక్కటే సింగిల్ రేగా పోతుంది. మామూలు లైట్ అయితే అన్ని ఎటు ఎటే పోతుంటాయి. అట్లా ఉండకూడదు, మన ఫోకస్డ్గా స్టడీ ఉండాలి. ఏం చెప్పినాం? జై తెలంగాణ ఉద్యమ ఆరంభం, జై తెలంగాణ ఉద్యమ ఆరంభం గురించి చెప్పేటప్పుడు ఒక డైమెన్షన్ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, రెండో డైమెన్షన్ కుప్పస్వామి జడ్జిమెంట్. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ గురించి ఏమని రాయాలి? కొత్తగూడెంలో
థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికై 130 ఎకరాల భూమిని స్థానిక ప్రజలు ఇచ్చినప్పటికీ 200 ఉద్యోగాలు మాత్రమే దక్కినవి. ఇందులో 1200 ఉద్యోగాలు సీమాంధ్ర ప్రాంతం వారికే చెందినవి. 1968 నాటికి బై ద ఎండ్ ఆఫ్ 1968 ఓన్లీ 25 ఎంప్లాయీస్ ఫ్రమ్ ద తెలంగాణ, 1375 ఎంప్లాయీస్ ఫ్రమ్ ద సీమాంధ్ర రీజియన్. ఆన్ దిస్ డిస్క్రిమినేషన్ లోకల్ పీపుల్ స్టార్టెడ్ యాజిటేషన్. స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టితే దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాసు బ్రహ్మానందరెడ్డి హెస్ గివెన్ అష్యూరెన్స్. వాట్ ఈస్ ద అష్యూరెన్స్ గివెన్ బై కాసు బ్రహ్మానందరెడ్డి? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్ ఇన్ ద కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, బట్ సీమాంధ్ర ఎంప్లాయీస్ వెంట్ టు హైకోర్టు, ఫైల్డ్ ఏ పిటిషన్ అగెయినెస్ట్ ది కాసు బ్రహ్మానందరెడ్డి అష్యూరెన్స్. కాసు బ్రహ్మానందరెడ్డి హామీ పైన కేసు వేశారు. దానిపైన తీర్పు వచ్చింది. ఏకసభ్య ధర్మాసనము న్యాయమూర్తి ఎవరైనా, మనకి కోర్టులు ఎట్లుంటాయి, సింగిల్ బెంచ్ ఉంటుంది, ఇంకొకటి డివిజనల్ బెంచ్ ఉంటుంది, ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు. అందులో ఉండే నెంబర్ ఆఫ్ జడ్జెస్ని బట్టి పెడతారు. సింగిల్ జడ్జి అంటే ఒక్కడే, కాన్స్టిట్యూషనల్ డివిజనల్ బెంచ్ అంటే మినిమం 3 ఉంటారు, ఆ 3 కంటే ఎక్కువ ఉంటే కాన్స్టిట్యూషనల్ అంటారు. రాజ్యాంగ ధర్మాసనం, డివిజనల్ ధర్మాసనం, ఏకసభ్య ధర్మాసనం అంటారు. ఇప్పుడు కుప్పస్వామి ఎవరు? ఏకసభ్య ధర్మాసన న్యాయమూర్తి అనమాట. ఆయన ఏమని చెప్పాడు జనవరి 3వ తారీఖున? 2 పాయింట్లు చెప్పాడు. స్వయం ప్రతిపత్తి సంస్థలకు ములికి నియమాలు ఉండవు, అలాగే ఒక ప్రాంతానికే ములికి నియమాలను వర్తింపజేయటం అనేది ఆర్టికల్ 16కి ఉల్లంఘన అని చెప్పాడు. కాబట్టి జనవరి 5వ తారీఖున కొత్తగూడెం స్థానిక ప్రజలు మరొకసారి సమావేశమై ఈ ప్రాంతానికే ములికి నియమాలు కావాలంటే సపరేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అని మళ్ళా యాజిటేషన్ స్టార్ట్ చేశారు. అలా 10వ తారీఖు ఉద్యమం మొదలు పెడితే తెలంగాణకి ములికి నియమాలు లేవన్న విషయం అర్థమవుతుందని 8వ తారీఖే ఉద్యమం మొదలు పెట్టించారు. ఇది దీంట్లో జరిగినటువంటిది. దీన్ని బట్టి మనకి రేషనాలిటీకా అంటే మీరు చాలా బుక్స్లో చూస్తారు ఏమని ఉంటుంది అంటే, ఈ అన్నాభత్తుల రవీంద్రనాథ్ వెనకాల కులిశెట్టి రామదాస్ అనే ఉన్నాడు అని అంటారు. అది చెప్తాను తర్వాత వచ్చింది. కానీ రేషనల్గా ఆలోచిస్తే కొత్తగూడెం కన్నా ముందు ఖమ్మంలో ఎందుకు స్టార్ట్ చేశారనే ప్రకారంగా చూసుకోవాలి. వాట్ ఈజ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ది ఖమ్మం యాజిటేషన్ అనమాట. ఎందుకు అంటే తెలంగాణకు ములికి నియమాలు లేవు అన్న విషయం తెలియకూడదు. అంటే దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు? యూనిఫికేషన్ సపోర్ట్ చేసేవాళ్ళు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని కోరుకునేవాళ్ళు. అట్లా కొన్ని కొన్ని పుస్తకాలలో తప్పుగా రాశారు దాన్ని. అర్థమైందా? మీరు చదివినప్పుడు ఇది జలగ వెంగళరావు లేడు, కాసు బ్రహ్మానందరెడ్డి లేడు అని చదివి ఉంటారు కొన్ని చోట్ల మీరు. కానీ దాన్ని రియల్గా అనాలిసిస్ చేస్తే సమైక్యవాదులు వెనకాల ఉన్నారు. అర్థమైందా? ఇది కొత్తగూడెం ఉద్యమానికి, ఖమ్మం ఉద్యమానికి ఉన్నటువంటి వేరియేషన్ అన్నమాట. ఆరిజిన్ అన్నప్పుడు రాయాలి. అర్థమైందా? ఓకే, నేను కొన్ని క్వశ్చన్లు అడిగితే చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ తెలంగాణ మూమెంట్స్? కేటీపీఎస్ యాజిటేషన్ అనమాట. వై కొత్తగూడెం పీపుల్ స్టార్టెడ్ యాజిటేషన్? డిమాండింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్ ఇన్ కేటీపీఎస్. వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ కొత్తగూడెం మూమెంట్? లోకల్ జాబ్స్ ఫర్ లోకల్స్ అనే. హూ హాస్ గివెన్ ద అష్యూరెన్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్? కాసు బ్రహ్మానందరెడ్డి. హూ వాజ్ కాసు బ్రహ్మానందరెడ్డి? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నటువంటి ఆయన. హూ వాజ్ ద సింగిల్ జడ్జ్ బెంచ్ జడ్జ్? కుప్పస్వామి. వాట్ ఈస్ హిస్ వర్డిక్ట్? ముల్కీ రూల్స్ నాట్ అప్లికబుల్ టు అటానమస్ బాడీస్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద రిజల్ట్ వర్డిక్ట్? నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ముల్కీ రూల్స్ టు ఏ రీజన్. ఓకే, నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ముల్కీ రూల్స్ టు ఏ రీజన్ అనమాట. వెన్ వాజ్ ద కొత్తగూడెం లోకల్ పీపుల్ టుక్ ఏ డెసిషన్ ఆన్ సపరేట్ తెలంగాణ? జనవరి 5th.
ఓకే హూ వాజ్ హూ విల్ గోయింగ్ టు అబ్జర్వ్ ది ఫస్ట్ అండ్ టూ డెత్ పోటు కృష్ణమూర్తి అనమాట. ఓకే ఇట్లా మనము ఒక కాంప్లెక్స్ ఇష్యూని సింప్లిఫై చేసుకుంటే అది గుర్తుంటది అనమాట. ఇప్పుడు మీరు చదివారు మూడు డేట్లు వచ్చినాయి, ఇవాళ ఏమేమి వచ్చినాయి చెప్పండి. జనవరి 3, జనవరి 5, జనవరి 8, జనవరి 10, నాలుగు డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు వీటిని బట్టి పెట్టాలా? ఎట్లా వచ్చింది? కొత్తగూడెంలో తీర్పు ఎప్పుడు వచ్చింది? జనవరి 3వ తారీఖు. ఓకే మళ్ళా సెకండ్ టైం ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు? జనవరి 5. ఎప్పటి నుంచి కొత్తగూడెంలో ఉద్యమం చేయాలనుకున్నారు? జనవరి 10. ఖమ్మంలో ఏ రోజు స్టార్ట్ అయింది? జనవరి 5. అట్లా స్టోరీలో భాగంగా చదివితే బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. దాని వెనకాల స్టోరీ తెలియకపోతే బై హార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకోసమే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలి. సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చినాక నువ్వు రాయటం ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ తెలిస్తే ఎట్లడిగితే అట్లా. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను, మన దగ్గర రా మెటీరియల్ ఉండాలి. రా మెటీరియల్ ఏంటిది? మెత్తటి మట్టి ఉండాలి, అంటే సబ్జెక్ట్ ఉండాలి. వినాయక చవితి అయితే వినాయక విగ్రహం చేస్తాం, ఆ దుర్గాష్టమి అయితే దుర్గామాత విగ్రహం చేస్తాం. అడిగిన క్వశ్చన్ను బట్టి ఆన్సర్ ఎప్పుడు రాస్తావు? నీ దగ్గర కంటెంట్ ఉండాలి అనమాట. ఇది మనకి బ్రీఫ్గా 1969 ఆరిజిన్కి సంబంధించినటువంటి అంశం అనమాట. రైట్, ఎకానమీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సరే చారు చూడండి, ఫస్ట్ క్లాస్ ఈరోజు, మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రేపటి నుంచి టైం టు టైం ఉండండి, ఓవర్ ల్యాప్ కాకోకుండా. ఎగ్జాక్ట్లీ 9కి స్టార్ట్ అవుతుంది క్లాస్ రేపు అనమాట. ఓకే క్లాస్లో చూద్దాం.